తెలుసుకున్నాం ఈ శుభాకాంక్షలు. అంతేకాకుండా మరి బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్లో ఈ సినిమా ఎమ్మెల్యే మనందరినీ అలరించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని మనందరికీ సమర్పించింది, అందించింది. ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఎంతో అందంగా, ఎప్పుడూ అందంగానే కనిపిస్తారు, సో మరింత అందంగా కనిపించారు ఆయన పర్ఫార్మెన్స్తో. మరి అందమైన కాజల్ అగర్వాల్, అందమైన మంచి లుక్స్ గల అమ్మాయి, మంచి లక్ష్మిని తీసుకొచ్చే అమ్మాయి, మంచి లక్కీ అమ్మాయి. సో ఎమ్మెల్యే చిత్రంలో మనందరినీ అలరించడం జరిగిందనమాట. ఈ చిత్రాన్ని ఇంత చక్కగా, ఇంత సక్సెస్ఫుల్గా ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడానికే ఈ సక్సెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. సూపర్ పైసా వసూలు చేసిందనమాట. కళ్యాణ్ రామ్ గారి కెరియర్లో ది బెస్ట్ పైసా వసూలు ఫిలింగా నిలిచిందనమాట. వాళ్ళు ముందుగా ఈ చిత్రంలో మనం నటించిన రవి ప్రకాష్ గారితో స్టార్ట్ చేద్దాం, బెటర్ వెనక నుంచి వద్దాం అనుకుంటున్నాను నేను. విజయవంతమైన ఈ చిత్రంలో నేను కూడా ఒక భాగం అయినందుకు సంతోషిస్తున్నాను. ముఖ్యంగా డైరెక్టర్ గారు ఎంత కూల్గా ఉంటారో, ఫస్ట్ ఫోన్ రాగానే ఏమండి అంటారు, అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది ఆ ఏమండి. తర్వాత చిన్న డౌట్ ఆ లైన్ అది ఎక్కడ అవసరం అంటారా అండి అని మెల్లిగా స్టార్ట్ చేస్తారు. అంతే అద్భుతంగా నొప్పించకుండా, తా నవ్వకుండా అద్భుతమైన అవుట్పుట్ తీసుకున్నారు సినిమా మొత్తంలోనూ అందరితోనూ. అట్లాగే ప్రొడ్యూసర్స్ దగ్గరికి వస్తే ముగ్గురు, విశ్వప్రసాద్ గారితో నాకు డైరెక్ట్గా పరిచయం లేకుండా మొన్న కలిశాము, ముగ్గురు ప్రొడ్యూసర్లతో నాకు డైరెక్ట్గా అనుబంధం ఉంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వారి మూవీలో కూడా రాస్తున్నాను భీమినేని శ్రీనివాసరావు గారిది. ఆ ముగ్గురు ప్రొడ్యూసర్లు కూడా మూడు కాలాలు లాంటి వారండి, అంటే ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం లాగా. మా భరత్ చౌదరి గారి రూమ్లోంచి ధూమ్ ధామ్ అని సౌండ్ వినిపిస్తూ ఉంటాయి ఫోన్లో అక్కడికి ఇక్కడికి. ఆ తర్వాత వివేక్ గారేమో చల్లగా కూల్గా వర్క్ చేసుకుంటూ ఉంటారు, ఒక మంచి బ్రీజ్ లాంటి వర్షాకాలం లాంటి మా కిరణ్ రెడ్డి గారు. ముగ్గురు మూడు కాలాలని పోలి ఉన్న ప్రొడ్యూసర్లు. వీళ్ళు అద్భుతంగా ఆ ఏడాదినంతా ఈ మూడు కాలాలు ఏ విధంగా నడిపిస్తాయో ఈ ఏడాదిలో కూడా వీళ్ళంతా అదేవిధంగా సంతోషంగా అన్ని కాలాలు చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటాను. మా సినిమా మంచి విజయం సాధించింది అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం, ఎందుకంటే ముందు నుంచి ఇది మాస్ కమర్షియల్ మూవీ అనే బిలీఫ్ తోటి మేము ఈ సినిమా తీయడం జరిగింది. ఫస్ట్ రోజు ఉన్న కలెక్షన్ కన్నా సండే రోజు కలెక్షన్స్, అంటే నిన్న కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉండడం వల్ల ఇంక ఇది కన్ఫర్మ్డ్ హిట్ అని నిన్న నాకు యాక్చువల్గా సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ నిన్న పొద్దున్న వచ్చింది, ఏమనంటే ఇది సమ్మర్కి ఫస్ట్ హిట్ అండి మీ సినిమా అని చెప్పి. ఎందుకంటే వాళ్ళే మాది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు,
సో అది ఆథెంటిక్గా వచ్చిన మెసేజ్ అనమాట. సో చాలా నిన్న మార్నింగ్ నుంచి చాలా హ్యాపీగా ఉన్నాం, అంటే ఫస్ట్ రోజు ఇదే కాన్ఫిడెన్స్తో ఉన్నాం. ఆ కాన్ఫిడెన్స్ ఒక ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ తోటి ఇంకా బలపడింది. ఈ విజయానికి కారకులైన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈ సహకరించిన మీడియా మిత్రులు, అజయ్ గారిని మాట్లాడాల్సిన కోరుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఓ సక్సెస్ మీట్కి వస్తే పనిచేసిన యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఫేసులు చూస్తే ఆ సినిమా ఎంత బాగుందో అర్థమైపోతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో యూ కెన్ సీ అవర్ ఫేసెస్, అందరం హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమా యాక్చువల్గా నేను ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందే ఎమ్మెల్యే ఫిలిం స్టార్ట్ అవుతుందని నేను కళ్యాణ్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, సార్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో నేను ఉండాలండి ఎట్లా అని చెప్పి అడిగాను నేను. యా ఐ ఆస్క్డ్ హిమ్ యాక్చువల్లీ. ఐ హ్యావ్ దిస్ రైట్ ఫ్రమ్ ద అనౌన్స్మెంట్ దగ్గర నుంచి కూడా మంచి పాజిటివ్ ఫీల్ ఉందండి. నాకు గట్ ఫీలింగ్ వాజ్ లైక్ ఇది చాలా మంచి సినిమా అనిపించింది. ఈరోజు రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది. వెరీ హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఉపేంద్ర గారు థ్యాంక్ యూ వెరీ మచ్, ఫస్ట్ ఫిలిం, ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్. భరత్ గారికి, కిరణ్ గారికి వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ సెక్ట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ప్రాబ్లీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా కౌంట్ అవుతుంది ప్రొడ్యూసర్గా లాంచ్ అవుతున్నప్పుడు కానీ అది కానీ. థ్యాంక్ యూ వెరీ వన్. అండ్ ఐ హ్యావ్ సో మచ్ అంటే ఈ సినిమా జరుగుతున్నప్పుడు బోత్ కళ్యాణ్ రామ్ అండ్ కాజల్ కేమ్ టుగెదర్ బ్యాక్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 12 ఇయర్స్ ఐ బిలీవ్. Yeah, even I am part of that film, Lakshmi Kalyanam. So we came after 12 years. It's very nice. So many moments to share. Actually, very nostalgic moments looking at them. Like, thank you very much. Andariki namaskaram. First of all, oka successful movie lo part ainanduku chaala chaala happy ga undi. Upendra Madhav gariki chaala thanks ee offer ichinanduku. And Bharat Chaudhary gariki, Vivek gariki, Kiran Kumar sir ki chaala thanks. ఇంకా మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీలో నాకు చాలా బాగా నచ్చారు కళ్యాణ్ రామ్ గారు, చాలా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. లైక్ అది మీరు అడగాలని. సో నిజంగా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు సార్, స్పెషల్లీ నాకు మీ హెయిర్ స్టైల్ చాలా చాలా నచ్చింది. అండ్ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ రోజు చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను, బట్ యా యు రియలీ లుక్డ్ ఆసమ్. అండ్ కాజల్ యాజ్ యూజువల్ చెప్పనవసరం లేదు. అండ్ నా సీన్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్లో, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్లో లైక్ అందరూ విజిల్స్ వేశారనమాట ఆ సీన్కి. సో ఫెల్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. వేదిక అలంకరించిన పెద్దలకి నమస్కారం, స్వాగతం. ఎగ్జిట్ పోల్ అంచనాలని తారుమారు చేస్తూ మా ఎమ్మెల్యే బంపర్ మెజారిటీతో గెలిచారు. ఎగ్జిట్ పోల్స్ అంటే మీకు అర్థమై ఉంటుంది, ఆ అంచనాలు తారుమారు చేసాము. కొంచెం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే ప్రిడిక్షన్స్ని కొంచెం చూసుకోవాలి ఇప్పటి నుంచి మీరందరూ. ఈ మూవీ ఏం మూవీ అనేది చాలామంది అడిగారు నన్ను, జర్నలిస్టులు కూడా. ఏం మూవీ సార్ అంటే ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ అండ్ ఏ మెసేజ్ సార్. మెసేజ్ మెసేజ్ అంటారు చాలామంది, ఇస్తారు సార్ మెసేజ్, వేరే ఏదైనా కొత్త చెప్పండి. కొత్తది ఏముందమ్మా, ఫ్యామిలీతో పాటు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ ఇది, బ్రహ్మాండంగా ఉంటుంది, అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తానని చెప్పాను. టుడే ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ మై మదర్. వి డిడ్ టాక్ ఫర్ 2-3 డేస్ బికాస్ వీ వర్ బిజీ ఇన్ ఆల్ దీస్ రిలీజ్ ప్రాసెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో మా మొదటి చిత్రం కూడా చూసింది మమ్మీ, బికాస్ ఐఎమ్ ఎ ప్రొడ్యూసర్, షీ హ్యాస్ టు సీ ఇట్, షీ సీస్ ఇట్. కానీ ఈ మూవీ చూసిన తర్వాత the way she was talking, chaala samasthal tarvata oka manchi movie chusanu, pillalu andaru kuda enjoy chesaru, andaru anni genders vallu enjoy chesaru, manchi sandeshanni ichchavu, I am proud of you ani cheppindi. So oka son ga, oka husband ga, oka father ga, I am very proud to be associated with this movie. And I congratulate my actors, lead actors, all the supporting staff, technical team to make this event and to make this movie a grand success. Thanks a lot. So Bharat Chaudhary garu ni matladalasinga korukuntunnanu. Good afternoon andi andarki. Nene Raju, nene mantri tarvata maa banner lo ichina MLA ni enta success chesina audience andarki first thanks cheptunnanu. Tada munduga Kalyanam garu gunchi matladali. Kalyanam garu ante manchi lakshalu unna abbaya gaadu, manchi lakshalu unna bangaram, bangaranike manchi lakshalu bangaram. ఆయనతో నా అసోసియేషన్ చెప్పాలంటే డిస్ట్రిబ్యూటర్గా ఆయన సినిమాలు, ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాను నేను, హరే రామ్, ఇజం, ఎమ్మెల్యే. అట్లాగే ప్రొడ్యూసర్గా కూడా ఈ సినిమా పెద్ద పెద్ద హిట్ కొట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం.
తర్వాత మా లక్కీ కాజల్ గురించి చెప్పాలంటే ఆమె నిజంగా మా బ్యానర్ లక్కీ. రెండో సినిమా కూడా సూపర్ హిట్ కొట్టాము ఆమె ఆ బ్యానర్లో. మా డేట్స్ అవి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా బాగా డిస్టర్బ్ చేశారు. తర్వాత ఈ రోజుల్లో మన ఆడియో ఫంక్షన్స్ తర్వాత హీరోయిన్స్ ఎక్కడ ఈవెంట్స్లో కనిపించారు ప్రమోషన్స్ వాటిలో. ఆమె బిజీ షెడ్యూల్లో కూడా ప్రమోషన్స్కి వచ్చి ఈరోజు కూడా మీరు రిక్వెస్ట్ చేయగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్స్ కాజల్జీ. తర్వాత టెక్నీషియన్స్ విషయానికి వచ్చేప్పటికీ ప్రసాద్ మురళి గారు అండి, ఎక్స్ట్రాఆర్డినరీ వర్క్ అండి. ఆయన మీరు స్క్రీన్ మీద చూస్తుంటారు, ఆయన వర్క్ ఏంటి ఏంటి, ఫైట్ మాస్టర్ వెంకట్ గారు కానీ, తమ్మిరాజు గారు రైటర్ కానీ, ఆ డైరెక్టర్ కిరణ్ గారు కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ రామ్ గోపాల్ గారి దగ్గర నుంచి రామ్మోహన్ గారు, శ్రావణ్ గారు మొదలుపెట్టి, కెమెరా డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ గురించి అందరికీ ఈ విధంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు వన్స్ అగైన్ తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మాది యాక్చువల్ ఉషా పిక్చర్స్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అండి మేము. సార్ చాలా థ్యాంక్స్ అండి ప్రొడ్యూసర్స్కి, మంచి సినిమా ఇచ్చి ఇవాళ మంచి సక్సెస్ అందుకున్నాం. గ్యారంటీగా మాకు ఇచ్చిన ప్రైజ్కి చాలా మంచి సినిమా అవుతుంది మాకు. సో మొన్న మధ్యన జయసింహ చేసి మంచి హిట్ కొట్టాం, దాని తర్వాత కిరాక్ పార్టీ, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే చేసామండి. అన్నీ చాలా మంచి సక్సెస్ఫుల్గా ఆడుతున్నాయి. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్, అండ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ టు కళ్యాణ్ రామ్ గారు అండ్ కాజోల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మూడు కాలాలను రిప్రజెంట్ చేస్తారని చెప్పి, బట్ ఐఎమ్ షూర్ 10 కాలాల పాటు వాళ్ళు మాలాంటి టెక్నీషియన్లు ఎంతోమందికి అవకాశాలు ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తారని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే అందరు టెక్నీషియన్స్ ఈ సినిమాకి చాలా బాగా పనిచేస్తారండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ అద్భుతంగా వర్క్ చేశారు. సో అందరికీ థ్యాంక్స్. అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్ గారికి, అలాగే నన్ను ప్రోత్సహించిన హీరో గారికి థ్యాంక్స్ అండి. లోకాభిరాముడు అక్కడ లోక కళ్యాణార్థం కళ్యాణం చేసుకుంటే మన కళ్యాణ్ రాముడు గారు ఈరోజు ఇక్కడ కళ్యాణప్రదంగా సక్సెస్ మీట్ జరుపుకుంటున్నారు. ఇందులో మేము కూడా ఉండడం చాలా ఆనందంగా ఉంది. నేను ఎన్నో క్యారెక్టర్స్కి చేశాను, మీ అందరికీ దగ్గరయ్యాను, చాలా సినిమాలు చేశాను, అందులో మంచి క్యారెక్టర్స్ చేశాను. కొన్ని క్యారెక్టర్స్ని ఉద్దేశించి ఆయన ఉపేంద్ర గారు అన్నారు, ఈ క్యారెక్టర్ మీరు చేయాలి కళ్యాణి గారు అని పిలిచి చెప్పేప్పుడు చాలా ఆనందపడ్డాను. నేను చాలా నచ్చింది అది. కొన్ని సందర్భాల్లో వేరే సినిమా వల్ల కొంచెం డేట్స్ అందరివి అడ్జస్ట్ అవ్వలేదు, కానీ మిస్ అయిపోయాను అనుకున్నాను. కానీ ఈరోజు ఈ సక్సెస్ మీట్లోనే ఉండాలి కాబట్టి ఆ సినిమా నేను చేశాను. దానికి ముఖ్య కారణమైన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఇక మా హీరో గారు ఎమ్మెల్యే గారి గురించి మీకు చెప్పక్కర్లేదు. ఆయన ఫ్యూచర్లో ఎమ్మెల్యే కూడా అవ్వాలని కోరుకుంటున్నాం మేము. మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిగా మారిపోయారు, తదాస్తి అంటున్నారు పెద్దలు కూడా, కాబట్టి ఖచ్చితంగా. ఎందుకంటే తాతగారు వారసత్వం నటనలోనే కాకుండా రాజకీయ పరంగా కూడా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. చాలా బాగుంది, ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అద్భుతంగా యాక్ట్ చేశారు. ఇక మా అందాల బొమ్మ కాజల్, కాజల్ అగర్వాల్ అద్భుతంగా ఉంది, నిజంగా చాలా చాలా అందంగా ఉంది. ఆమె అద్భుతంగా నటించింది, తనంటే నాకు చాలా ఇష్టం కూడా, చాలా బాగా చేసింది. తనకి ఇంకా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ, ఇక మా కెమెరామ్యాన్ గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మేమందరం ఆ మాత్రం కనిపించాము స్క్రీన్లో అంటే ఆయనే దానికి కారణం, కాబట్టి ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు. కో డైరెక్టర్ గారికి, పనిచేసిన సిబ్బంది 50 మందికి, ఈ క్రూ మొత్తం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఇంత సక్సెస్ని అందించారు. శ్రీరామనవమి శుభప్రదం, ఉగాది తర్వాత వచ్చిన సక్సెస్ ఇది, అందరికీ శుభం జరుగుతుందని. ఇంకా మంచి మంచి సినిమాలు అందరూ హిట్ కొడతారని, ఇందులో అన్నీ కూడా సమపాళ్ళలో సరిపోయాయి కాబట్టి ఈరోజు మీ అందరి ముందు ఇలా మేము అందరూ ఉన్నాం. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను 11 o'clock ప్రసాద్ ఐమాక్స్లో కూడా ఫుల్గా ఉన్నారు జనం, చాలా నవ్వుతున్నారు పోసాని గారు, మా అందరి సీన్స్కి చాలా ధన్యవాదాలండి డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ మీద ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ఉపేంద్ర గారికి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. కళ్యాణ్ రామ్ గారితో నేను ఇది 3rd సినిమా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. చాలా కూల్గా, చాలా సపోర్టివ్గా ఉంటారు. దీనిలో కెమెరామెన్ ప్రసాద్ గారితో చాలా కాలం నుంచి ట్రావెల్ అవుతున్నాను. ఆయన బాగా తీయటమే కాకుండా అందరూ బాగా పెర్ఫామ్ చేసే విధంగా కూల్గా అట్మాస్ఫియర్ని పెడతారు అండ్ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఈ సినిమాలో ఇంకో కోయిన్సిడెన్స్ ఏంటంటే, మా ఉపేంద్ర, అనిల్ రావుపూడి వీళ్ళిద్దరూ రైటర్స్గా,
శ్రీను వైట్ల గారు మా బాస్తో ట్రావెల్ అయ్యారు. ఇద్దరు ఫస్ట్ ఫిలిం కళ్యాణ్ రామ్ గారితోనే చేశారు. ఆయన పటాస్, ఈయన ఎమ్మెల్యే, ఈ రెండు కూడా మంచి హిట్స్. వాళ్ళిద్దరూ కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తున్న శ్రీను వైట్ల గారు, హరీష్ శంకర్ అంత గొప్ప డైరెక్టర్స్ అవ్వాలి, జనంలో ఇంకా ఎంతో పేరు తెచ్చుకోవాలి. ఈ సినిమాని ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో ప్రతి యాక్టర్ వాళ్ళ పరిధిలో చాలా బాగా చేశారండి. రవికిషన్ గారు, అజయ్ గారు, రవిప్రకాష్, పృథ్వీ, పోసాన్ గారు, బ్రహ్మానందం గారి గురించి చెప్పక్కర్లేదు, పోసాన్ గారి గురించి చెప్పక్కర్లేదు, బికాస్ దే ఆర్ డిజైన్డ్ అండ్ అంటే వాళ్ళ చరిష్మాతోనే చాలా సినిమాని వేరే లెవెల్లోకి తీసుకెళ్తున్నారు. ఫస్ట్ హాఫ్లో అజయ్ గారు, శ్రవణ్, పోసాన్ గారు, బ్రహ్మానందం గారు హైలైట్స్ అయ్యారు. హీరో హీరోయిన్ ఆల్ లీడ్ యాక్టర్స్లో అద్భుతం చేశారు. చాలా అందంగా ఉన్నారు కళ్యాణ్ రామ్ గారు, కాజల్ గారు పేర్. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి పృథ్వీ గారు, ప్రభాస్ సీను, ఇంకా చాలామంది యాక్టర్స్, సాయి అని ఈ మధ్యనే చాలా పేరు తెచ్చుకుంటున్నాడు, తాగుబోతులు గ్రూప్ ఉంది, వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్ చేశారు సెకండ్ హాఫ్లో. టోటల్గా ఫిలిం అన్ని ఎమోషన్స్ని అద్భుతంగా పండించారు డైరెక్టర్ గారు, పండించేటట్టు చేశారు మా అందరి చేత. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండి. థ్యాంక్ యూ అండి. సారీ అండి, ఇందాక డైరెక్టర్ గురించి మర్చిపోయాను, మర్చిపోయాను అది టీచర్. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం చెప్పి కెప్టెన్ మర్చిపోయాను. సో అతను సక్సెస్ఫుల్గా, మన ఉపేంద్ర సక్సెస్ఫుల్ రైటర్ అందరూ తెలిసిందే, ఈ సినిమాతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ కూడా అయ్యాడు. మా బ్యానర్లో మంచి మంచి డైరెక్టర్ వచ్చినందుకు మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అలాగే అతను మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఇండస్ట్రీ మంచి డైరెక్టర్ దొరికాడు. అలాగే మా హీరో గారికి ఇంకోటి విషయం మర్చిపోయాను సార్, హీరో గారికి 23rd సినిమా రిలీజ్ అనుకున్నప్పుడు చేతికి హెయిలైన్ ఫ్రాక్చర్ అయిందండి వేరే షూటింగ్లో ఆయనకి. అలాంటప్పుడు రిస్క్ చేసి, ఒక రకంగా రిస్క్ చేసి కూడా సాంగ్స్కి వచ్చి ఆయన కంప్లీట్ చేశారు. దానివల్ల ఇబ్బంది పడి కూడా పడుతున్నారు, ఇంకో 4 weeks రెస్ట్ ఆయనకి. సో ఈ విధంగా ఇంకొకసారి ఆయనకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం, సారీ కూడా చెప్పుకుంటున్నాం సార్, సారీ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి కమర్షియల్ యాంగిల్ వచ్చేప్పటికి ఈ సినిమా సార్ హిందీ రైట్స్, శాటిలైట్ ఆల్రెడీ బంపర్ రికార్డ్ ప్రైస్ కమ్మడం జరిగింది, అందరు తెలిసిందే. తర్వాత థియేటికల్ రైట్స్ వచ్చేప్పటికి నిన్నటితో మేము సేఫ్ కమర్షియల్ ప్రొడ్యూసర్స్ మా ముగ్గురు తరపు నుంచి హీరో గారికి, టీం అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాం అండి. నిన్నటితో మేము కంప్లీట్ బడ్జెట్ మొత్తం క్లియర్ అయిపోయింది, అమౌంట్ అంతా వచ్చేసినాయి. ఈ రోజు నుంచి అంతా మాది ఓవర్ఫ్లోస్ అండి. సో ఈ ఇష్యూ అనౌన్స్ చేయడానికి మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఆన్ బిహేఫ్ ఆఫ్ 3 ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భరత్ గారు. వెల్, నేను మధ్యలో ఆగాను, ఒక మంచి సక్సెస్తో తెలుగు చలన చిత్రసీమలో అడుగుపెట్టారు అని. అంటే ఎమోషన్, ఎంటర్టైన్మెంట్తో పాటు ట్విస్ట్లు కూడా ఉన్నాయన్నమాట. అలా కూర్చోపెట్టి ఆద్యంతో మనని ఎంటర్టైన్ చేసిన, సినిమాని అందించిన మన ఉపేంద్ర మాధవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు మీడియా అండ్ స్టేజ్ మీద ఉన్న ఎమ్మెల్యే టీం అందరికి కూడా వామ్ వెల్కమ్. అండ్ అందరికీ టీవీ చూసిన వాళ్ళందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, నేను నిన్నటి వరకు కూడా కొంచెం డల్గా ఉన్నాను. డల్గా అంటే రివ్యూస్ కొన్ని, కొంతమంది అలా ఇలా కొంచెం డివైడ్గా ఉంది. రాత్రి నాకు లేట్ నైట్ ఒక మెసేజ్ వచ్చిందండి సుధాకర్ గారు, ఆయన గుంటూరు కృష్ణ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆయన కలెక్షన్స్ చూస్తే ఫస్ట్ డే ఏదైతే వచ్చినాయో దానికి మించి ఉన్నాయండి నిన్న కలెక్షన్స్. సో నాకు పొద్దున ప్రొడ్యూసర్స్తో మాట్లాడితే, సార్ మనకు వచ్చేసిన డబ్బులు వచ్చేసినాయండి, మనం పెట్టినాయండి అని చెప్పేశారు. సో అప్పుడు నాకు నైట్ ఎంత బాగా నిద్రపట్టిందంటే, మార్నింగ్ లేసేయడానికి 9:30 అయిందండి. అండ్ వెరీ హ్యాపీ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారికి అండ్ ప్రొడ్యూసర్స్ భరత్ చౌదరి గారికి, కిరణ్ రెడ్డి గారికి, విశ్వప్రసాద్ గారికి అండ్ వివేక్ కూచిపట్ల గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ నాతో పాటు వర్క్ చేసిన మా టీమ్ టెక్నీషియన్స్, కెమెరామెన్ ప్రసాద్ మురళ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారికి, తమిరాజ్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గారికి అండ్ ఫైట్ మాస్టర్ వెంకట్ గారికి అండ్ రామజోగ శాస్త్రి గారు, కాసరల శ్యామ్ గారు అండ్ మై రైటర్స్ ప్రవీణ్ వర్మ అండ్ ఆదినారాయణ. ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రామ్ గోపాల్ గారు, రామ్మోహన్ గారు, శ్రావణ్ గారు అండ్ సునీల్, చాలామంది ఉన్నారు, వీర, ఇలా అందరూ ఉన్నారు, అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అండ్ థ్యాంక్ యూ అండి, ఈ సక్సెస్ను మా అందరికి ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. మా ఉపేంద్ర మంచి మాటగారి. నాకు డౌట్ ఏంటంటే, ఎమ్మెల్యే అనే కథ కాజల్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు టైటిల్ రోల్ మీరేనండి, మంచి లక్షణాలు ఉన్న అమ్మాయి అని చెప్పుంటాడు కదా.
తర్వాత మళ్ళీ కళ్యాణ్ రామ్ గారు వచ్చి సార్ టైటిల్ రోల్ మీరే సార్, మంచి లక్షణం ఉన్న అబ్బాయి అది. సో ఎందుకంటే నాకు సినిమా చూసినప్పుడు ఇద్దరికి మంచి లక్షణాలు ఉన్నాయి. సో ద టైటిల్ ఇస్ యాప్ట్ ఫర్ బోత్ యాక్చువల్లీ. మంచి లక్షణాలు ఉన్న అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, కానీ మంచి టేస్ట్ ఉన్న ప్రేక్షకులు మాత్రం కన్ఫర్మ్. ఈ సక్సెస్లో వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ కన్నా ఎక్కువ కాంట్రిబ్యూషన్ నాకుంది, బికాజ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఆడియన్స్. సో కాబట్టి ఐఎమ్ రిప్రజెంటింగ్ యూ పీపుల్. నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నేను అప్పుడే రివ్యూ ఇచ్చాను. అంటే జనరల్లీ ఒక సినిమా రిలీజ్ ముందు అంత కాన్ఫిడెంట్గా చెప్పాలంటే దానికి చాలా గట్స్ ఉండాలి, ఎందుకంటే రేపొద్దున అందరూ మళ్ళీ తిరిగి నేను పెద్ద చెప్పావు కదా అనే మన మాటకి వాల్యూ పోతుంది, ఫ్యూచర్లో నంబర్ ఇంకెవరు. సో నా నమ్మకాన్ని నిజం చేసిన మీ అందరికీ నా పరువు నిలిపారు మీ అందరు కలిసి, ఎస్పెషలీ ఉపేంద్ర అండ్ ప్రొడ్యూసర్స్. అయితే నేను మొన్న ప్రిలీజ్ ఈవెంట్ అప్పుడు చెప్పా, ప్రతి సినిమాతోటి ఎంతో కొంతమంది స్నేహితుల్ని బంధాలని పెంచుకుంటాం, సంపాదించుకుంటాం. అలాగే ఈ సినిమా ద్వారా నాకు కొత్తగా నాకు దగ్గరైన కిరణ్ రెడ్డి గారు, అలాగే భరత్ చౌదరి గారు. సో ప్లస్ ఈ పిక్చర్ లాస్ట్ 3 డేస్లో 8 crore షేర్ అంటే ఐ షాక్డ్. 8 crore షేర్ చేసింది జస్ట్ 3 డేస్ అలోన్. సో ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్ అండ్ డెఫినెట్గా ఇందులో, ఎందుకంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్సెల్ అయితేనే సిన్సియర్గా. ఇప్పుడు మా తమ్మిరాజు గారు ఎన్నో రాత్రులు చూశాను నేను, ప్రతి వాళ్ళు ఇది మాది అని ఫీల్ అయ్యి చేస్తే తప్ప విజయం అన్నది అంత ఈజీగా రాదు, ఎందుకంటే దాని పర్సంటేజ్ చాలా తక్కువ. అండ్ ప్రతి ప్లేయర్కి, ఎందుకంటే ఒక టీంలో ఒక క్రికెట్ టీం సెలెక్ట్ చేసినప్పుడు సెలెక్టర్స్ ఏం చేస్తారంటే, వీడు బ్యాటింగ్ బాగా చేయగలడు, బౌలింగ్ బాగా చేయగలడు, ఫీల్డింగ్ వాటెవర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లోంచి అందరినీ వాళ్ళు సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు. కానీ ప్రతి ప్లేయర్కి ఒక మ్యాచ్ వస్తుంది, ఆ మ్యాచ్తో అంటే మొన్న దినేష్ కార్తిక్ వచ్చినట్టు, అతను బెస్ట్ ప్లేయర్ అయి ఉండొచ్చు కానీ అతనిలో ఉన్న క్వాలిటీస్ తీసుకుని, బట్ ఒక మ్యాచ్ అతను ఏంటి ప్రపంచానికి తెలుస్తుంది. అలాగే మా కళ్యాణ్ రామ్ ఆల్రౌండర్ అని చెప్పేసి ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలిసింది. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్ చేశారు మీరు, బట్ దీంట్లో ఏంటంటే దీంట్లో ఆల్ ఎమోషన్స్, అంటే అసలు యాక్చువల్ చెప్పాలంటే తిడుతున్నారు కానీ అందరూ ఏదో కమర్షియల్ సినిమా తీయడం తప్పు అదేదో పాపం అన్నట్టు, కానీ కమర్షియల్ సినిమా తీయడమే చాలా కష్టం, ఎందుకంటే వన్ జోనర్ పెట్టుకొని లైక్ అన్ ఆర్ట్ ఫిల్మ్ తీయడం చాలా ఈజీ. అంటే ఆడియన్స్ని నవ్వించి అంతట్లోనే మళ్ళీ వాళ్ళని హృదయానికి హత్తుకునేలాగా అన్ని ఎమోషన్స్ పండించి, ఒక సెంటిమెంట్ పండించి, సిస్టర్ సెంటిమెంట్ ఇందులో ఎస్పెషల్లీ అది రెండు ఫస్ట్ హాఫ్లో ఎక్స్ట్రాడినరీ ఒక చిన్న. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఐడ్ లైక్ టు సే అ వెరీ బిగ్ థ్యాంక్ యూ టు మై ఎంటైర్ టీమ్ అండ్ అ బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ ద కాస్ట్ క్రూ టెక్నీషియన్స్ మీ అందరికీ, వెరీ వెల్ డిజర్వ్ సక్సెస్ అండ్ అ వెరీ బిగ్ థ్యాంక్ యూ టు ద మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్ అండ్ మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్ ఫర్ ద లవ్ ఎన్కరేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఆల్వేస్, థ్యాంక్ యూ. శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మన రాష్ట్ర ప్రజలందరండి, మన రెండు రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ చాలా థ్యాంక్స్, మన అందమూరి అమ్మానందరికీ థ్యాంక్స్ అండ్ ఎవ్రీవన్ హూ హెస్ వాచ్ దిస్ ఫిలిం, థ్యాంక్స్ లాట్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బిగ్ సక్సెస్, థ్యాంక్స్ లాట్ అండి. నాకు ఇది చాలా సెంటిమెంటల్గా ఉంటుందండి, ఎందుకంటే నేను ఇప్పుడు నా సొంత బ్యానర్లోనే సినిమా చేస్తున్నాను, బయట బ్యానర్లో సినిమా చేసినప్పుడు ఏ సినిమా ఆడలేదండి, అదేంటో నాకు తెలియదు, ఐ రియలీ డోంట్ నో. నేను బయట బ్యానర్తో సినిమా చేసినప్పుడు సంహవ్ ఐ నెవర్ గాట్ ద సక్సెస్, బట్ రియలీ అందుకే హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ ఎవ్రీవన్ అండి, ఎందుకంటే నా సెంటిమెంట్ ఒకటి తెలియని ఒక సెంటిమెంట్ లాగా ఉండేది నాకు, ఏంటిది మనం బయట సినిమా చేస్తున్నాం ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు మిగలాలి కదా, అప్పుడే కదా మనం హ్యాపీగా ఉండేది. సో దట్ ఈస్ అల్టిమేట్ థింగ్ అండి, ఒక ఫిల్మ్ ఆదరణ పొందుతుందంటే డబ్బులు వస్తాయండి, ఆదరణ పొందినప్పుడు డబ్బులు రావు. సో ఆ డబ్బులు ప్రొడ్యూసర్కి వస్తే వెన్ హీ సేఫ్ దట్ మీన్స్ ఇస్ అ బిగ్ సక్సెస్, అంతకంటే ఏం కావాలి మనకి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం
ఆఫ్ మైండ్, లైక్ నేను ఒక బయట బ్యానర్లో సినిమా చేస్తే సక్సెస్ ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ చేతులు దండం పెడతానండి. థ్యాంక్స్ లాట్, ఇట్స్ బీన్ అ గ్రేట్ థింగ్. నా సెంటిమెంట్ని బ్రేక్ చేశారు, సో నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఆల్ హ్యాపీ. సో థ్యాంక్స్ లాట్ కిరణ్ గారు, భరత్ గారు అండ్ వివేక్ గారు, విశ్వ గారు. నాకు 1.5 ఇయర్స్ తర్వాత, ఇజం రిలీజ్ అయింది 2016 అక్టోబర్, మళ్ళీ 1.5 ఇయర్ తర్వాత సినిమా వచ్చింది అండ్ సక్సెస్ వచ్చినందుకు అండ్ గివింగ్ మీ ద ఆఫర్, థ్యాంక్స్ లాట్ ఫర్ ద ప్రొడ్యూసర్స్. దెన్ ఉపేంద్ర, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం, అంటే నా పర్సనల్ ఫీలింగ్ అండి, మనం జనరల్గా డైలీ యాక్టివిటీలు ఏం మాట్లాడుకుంటాం, మన కుటుంబంలో ఏమేమి మాట్లాడుకుంటాం, అలాంటి ఎలిమెంట్స్ సినిమాలో ఉంటే బాగుంటాయని కోరుకుంటానండి నేను పర్సనల్గా. ఎందుకంటే నాకు ఉపేంద్ర కథ చెప్పినప్పుడు నేను యాజ్ అ హౌస్ హోల్డ్, లైక్ యాజ్ అ ఫాదర్, ఫస్ట్ మా పిల్లలకి చెప్పేది, నాన్న బాగా చదువుకోండి, మన ఆస్తులు ఇవన్నీ మనకు తెలియదు, బాగా చదువుకోండి, మీకంటూ మీకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఇదే విషయం మా అమ్మ నాన్న నాకు చెప్పారు. ఇది మన ఫ్యామిలీస్ అన్నింటిలో రన్ అవుతుంటుందండి. ఎప్పుడైతే ఆ ఎలిమెంట్ ఈ సినిమాలో ఎంబెడ్ చేశాడో, ఐ ఫెల్ దిస్ ఫిల్మ్ ఇస్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్. ఎందుకంటే ఇది రెగ్యులర్గా మనందరి ఫ్యామిలీస్లో జరుగుతుంటుంది, ప్రతి వాళ్ళు మనం చెప్తుంటాం మన పిల్లలకి బాగా చదువుకోండి బాగా చదువుకోండి అని. సో చైల్డ్ లేబర్ మీద, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అది ఉంటే బాగుంటుంది, అది ఉంటే మన తరతరాలు అన్నీ బాగుంటాయి, మన వచ్చే తరం కూడా బాగుంటుంది అనే ఒక టాపిక్ తీసుకొచ్చిన ఉపేంద్రకి థ్యాంక్స్ లాట్ ఉపేంద్ర ఫర్ గివింగ్ సచ్ అ గుడ్ మెసేజ్. మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ సినిమా ఇదంతా ఎస్ ఓకే ఎవ్రీవన్ డస్ దిస్, బట్ ఒక చిన్న మెసేజ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ ఫిల్మ్ అంటే, ఒక హోల్ ఫ్యామిలీ కూర్చొని ఒక సినిమా చూడగలుగుతుంది ఈరోజు అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ అండ్ థ్యాంక్స్ లాట్ ఉపేంద్ర ఫర్ దాట్. అండ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫ్రమ్ ఒక వైఫ్ నుంచి అండి, అంటే సుధాకర్ గారు, మా గుంటూరు జిల్లా అండ్ కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ గారు, వాళ్ళ వైఫ్ ఫోన్ చేశారండి సినిమా చూసిన తర్వాత. సో దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ టిల్ డేట్. ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ ది వాచ్ ద ఫిల్మ్ ప్రీమియర్ చేసుకున్నారు మా ప్రొడ్యూసర్స్ అందరూ. ఆవిడ ఫోన్ చేసి, బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మీకు, ఎందుకంటే కమర్షియల్ సినిమా అనేటప్పటికీ ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, లేకపోతే ఒక లేడీస్ని కొంచెం అశ్లీనంగా చూపిస్తారు, ఇవన్నీ ఏమి లేకుండా హోల్ ఫ్యామిలీ కూర్చొని చూడదగ్గ సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నారండి. సో దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ ఫెల్ట్ ఎస్ ద హోల్ ఫ్యామిలీ వచ్చి సినిమా చూడగలిగితే చాలండి, దట్ ఈస్ ద మేజర్ సక్సెస్ ఫర్ ఎనీ వన్. దెన్ మా ప్రసాద్ మౌళి గారికి, అందరూ అంటున్నారు చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది కళ్యాణ్ అండ్ యూ లుకింగ్ వెరీ గుడ్ అని, మై వైఫ్ టోల్ మీ దిస్ ఇస్ ద బెస్ట్ లుక్ టిల్ డేట్ అని. సో థ్యాంక్స్ ఫర్ ప్రసాద్ మౌళి గారు నన్ను ఇంత అందంగా చూపించినందుకు. ఈ సినిమా అండి, నేను ఫస్ట్ నుంచి నా బిలీఫ్ సిస్టమ్ ఒకటి ఉండేది, ఏ సినిమా అయినా మనం చూసినప్పుడు ఓకే పీపుల్ కమ్ విత్ డిఫరెంట్ టేస్ట్, పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ వాచింగ్ అ ఫిల్మ్, బట్ నా టేక్ ఆన్ అ ఫిల్మ్ విల్ బీ చూసినంతసేపు ఎంటర్టైనింగ్గా ఉండాలి, బోర్ కొట్టకూడదు, ల్యాక్ కొట్టకూడదు, అబ్బా ఇంకెంతసేపు చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావను, లేకపోతే చాలయ్యా, ఇట్లాంటి మాటలు ఉండకూడదని నా పర్సనల్ ఫీలింగ్ అండి. సో అలాంటిది ఏమీ లేకుండా చాలా బాగా సినిమాని కత్తిరించి చేసిన మా తమిళరాజ్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ యాక్చువల్లీ ఇక్కడ లేరండి, రావు గారు ఎక్కడున్నారండి? రావు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ రండి. మా ప్రొడక్షన్ టీమ్ రావు గారు రండి ప్లీజ్. సి లాస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేను మాట్లాడేశానండి, బట్ వీళ్ళందరూ మా వెనుకుండి సినిమా నడిపించిన వాళ్ళండి. ఐ నో రావు గారు ఎంత కష్టపడ్డారు అజర్బైజాన్లో, పాపం నిజంగా అంత కోల్డ్ కంట్రీలో ఆరింటికి అందరిని వెళ్ళి లేపిస్తూ ఉండేవారండి, ఎందుకంటే షూటింగ్ జరగాలి. లేదు, ద బేసిక్ థింగ్ ఇస్ 23rd ఈ ఫిల్మ్ రిలీజ్ అవ్వాలండి, ఇప్పుడు అక్కడ డిలే అయింది అనుకోండి 23rd రిలీజ్ అవ్వదు. సో ఐ రియలీ థ్యాంక్ రావు గారు, చాలా కష్టపడ్డారు, మే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్స్ లాట్ అమ్మా, థ్యాంక్స్ లాట్. ద నెక్స్ట్ వన్ ఇస్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఐ వుడ్ లైక్ టు కాల్ శ్రావణ్ రామ్మోహన్ గారు, చెప్తారు రామ్మోహన్ గారు ఎక్కడ, రామ్ గోపాల్ గారు మా కో డైరెక్టర్ గారు రండి ప్లీజ్ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. ఈ శ్రావణ్, రామ్ గోపాల్ గారు, రామ్మోహన్ గారు, మేము అజర్బైజాన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అంతా కూర్చొని మా ఎడిటర్ గారు కూర్చొని, సార్ మీరు కూడా రావాలి ఈ విషయంలో మాత్రం, మీరు రావాలి ప్లీజ్,
అండ్ మా ప్రసాద్ మురళి గారు ప్లీజ్, అంటే రిపీట్ అనుకోవద్దండి ప్లీజ్. సో దీస్ వేర్ ద పీపుల్, దీస్ ఆర్ ద మెయిన్ పీపుల్. వీళ్ళ మూలంగానే సినిమా 23వ తారీఖున రిలీజ్ అయిందండి. వీళ్ళు డే నైట్ కష్టపడ్డారు, డే నైట్ ఇక్కడ ఉండి మేము అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏ ఒక్క ఫ్రేమ్ పోయినా, డైరెక్టర్ గారు లేకపోయినా, ప్రొడ్యూసర్స్ గారు అక్కడ ఉన్నా వాళ్ళ భుజస్కంధాల మీద మోసారండి సినిమా రిలీజ్కి. సో గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దమ్. థ్యాంక్స్ లాట్ సార్, ఐ వుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ ఇన్ మై లైఫ్. థ్యాంక్స్ లాట్, థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు కాల్ మై టీమ్ అండి. నిజంగా ఇది అంటే నా కోసం కష్టపడిన నా టీమ్ని పిలుద్దాం అనుకుంటున్నాను అండి, బికాస్ దట్ ఈస్ ఫస్ట్ వన్ ఇస్ వెంకట్ మై మేకప్ మ్యాన్ ప్లీజ్, రాకీ, రాజు, గౌస్. వీళ్ళు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాలు వీళ్ళు ఎప్పుడు నా పక్కనుండి ప్లీజ్. షూర్ షూర్ సో నుంచు. సో వీళ్ళందరూ నన్ను నిజంగా అంటే ఇంట్లో నుంచి పొద్దున్న 5 గంటలకు బయలుదేరిపోతారండి షూటింగ్కి, మళ్ళీ రాత్రి 8 గంటలకు వెళ్తాను. ఈ మొత్తం టైం మొత్తం నాకు ఏం కావాలన్నా నిజంగా నన్ను లైక్ యూనో వాళ్ళ కంట్లో పెట్టుకుని చూసుకున్నారండి. థ్యాంక్స్ లాట్ మీ అందరికీ, నిజంగా ఇట్స్ బీన్ గ్రేట్. థ్యాంక్స్ లాట్. అండ్ ఐ లైక్ టు కాల్ అపాన్ సంతోష్ రాజా ప్లీజ్. విశాల్ అండ్ అశ్విని, అన్లెస్ దేవ్ ఆల్రెడీ లెఫ్ట్. దే హ్యావ్ ఓకే, సారీ, వీ హ్యావ్ అ ఫ్లైట్, ఐ థింక్ దేవ్ లెఫ్ట్. సంతోష్ కమ్, విశాల్ కమ్, ఎస్పెషలీ ఇన్ ద కోల్డ్ కంట్రీ లైక్ అజర్బైజాన్. థ్యాంక్ యూ గైస్. సో ఈరోజు సో దిస్ ఇస్ ఆల్ మై పర్సనల్ ఫీలింగ్ అండి. ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఐ వాంట్ షేర్ విత్ ఎవ్రీ వన్. వాళ్ళందరూ కష్టపడిన వాళ్ళు. సో ఐ జస్ట్ ఫాల్ట్ లైక్ ఇక్కడ తాహిర్ ఉన్నాడు, ఇక్కడ తాహిర్ పాపం పైకి వచ్చి మాట్లాడలేదు. ఏడు తాహిర్ ఉన్నాడు, వెళ్ళిపోయాడా? ఉన్నాడు, దా తాహిర్ ప్లీజ్. తాహిర్కి నాకు వీ హ్యావ్ లాట్ ఆఫ్ కనెక్షన్ అండి. హీ స్టార్టెడ్ ఇస్ కెరియర్ వెన్ ఐ స్టార్టెడ్ అతనొక్కడే, తాహిర్ సినీటెక్. సో అతనొక్కడి నుంచి ఎవ్రీ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఫిలిం అండ్ మోస్ట్లీ నా ప్రతి సినిమాని తాహిర్ ఉండి చేశాడు. అండ్ యూనో ఇప్పుడు లైట్లు కావాలన్నా లైక్ వాట్ ఎవర్ యూ వాంట్, వాడు కెమెరామెన్ గారికి నిజంగా పక్కనుంటూ ఆయనకి ఏం కావాలన్నా అన్నీ చూసుకుంటూ ఉండే టెక్నికల్ యూనిట్ అండి ఇది. సో థ్యాంక్స్ లాట్ తాహిర్ ఫర్ ఎవ్రీథింగ్. యు హావ్ బీన్ దేర్ ఫర్ మై బిగినింగ్. థ్యాంక్స్ లాట్. ఇంకా మణిశర్మ గారు, మాకు మ్యూజిక్ అందించిన మా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. నాకు ఫస్ట్ సక్సెస్ వచ్చిందే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్న సినిమా అండి అతనొక్కడే. సో ఆయన్ని నేను ఏ రోజు మర్చిపోలేను, ఎందుకంటే ఆ సినిమాని మర్చిపోలేను. సో ఆ సినిమాలో పనిచేసిన ఏ టెక్నీషియన్ నేను మర్చిపోలేను. సో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అండ్ రీరెకార్డింగ్ అయితే నాకు సాంగ్స్ కంటే రీరెకార్డింగ్ బాగా నచ్చిందండి. ఐ లవ్ ఇట్, బికాస్ ఒక సినిమాని ఇంకొక 100% పైకి లేపగలిగే శక్తి రీరెకార్డింగ్ ఉంటుందండి. థ్యాంక్స్ లాట్ మణి గారు. అండ్ ఇందాక అజయ్ ఏదో అన్నాడు, ప్లీజ్ అజయ్ డోంట్ ఎవర్ సే దాట్. లైక్ అజయ్, అజయ్ కూడా లైక్ ఈయన ఆల్మోస్ట్ అతనొక్కడే అప్పుడు నుంచి మీ ఇద్దరు కలిసి పనిచేస్తున్నాం. అండ్ అజయ్ ఇస్ అ గ్రేట్ ఆర్టిస్ట్. ఏదో చెప్పుంటాడు, ప్లీజ్ డోంట్ టేక్ దట్ సీరియస్లీ. ఏదో మామూలుగా మాట్లాడాడు, సో ప్లీజ్ డోంట్ టేక్ దట్ సీరియస్. ఈజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్. అండ్ యూనో విక్రమార్కు లాంటి సినిమా మేజర్ విలన్, రాజమౌళి గారు సినిమాలో ఒక మేజర్ ప్రొటాగనిస్ట్గా చేయడం మాట్లాడదు కదండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దట్ ఇన్ యూర్ లైఫ్. దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ అజయ్. థ్యాంక్స్ లాట్. అండ్ ఐ వుడ్ లైక్ టు కాల్ మహేష్ కోనేరు. ఉన్నాడా మహేష్ కోనేరు? ఏమండి మా మహేష్ గారు, వంశీ కాక ప్లీజ్ కమ్. దే ఆర్ ద పిఆర్ఓస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి, ప్లీజ్ రండి. నాకు సగం మంది కనపట్లేదు, ఎవరైనా ఉంటే ప్లీజ్ టెల్ మీ. మా యూనిట్లో ఎవరైనా ఉన్నారా? అయ్యో నాకు ఇక్కడ మా పిఆర్ఓస్ అండి. మా ట్విట్టర్ సోషల్ మీడియా అన్నిట్లోనూ దే ఆర్ ద మెయిన్ పీపుల్. థ్యాంక్స్ లాట్ అండి మహేష్ గారు. అండ్ మహేష్ గారు నా నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్ కూడా, నాను వే సినిమా ప్రొడ్యూసర్. సో హీఈస్ మోర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ టు మీ. థ్యాంక్స్ లాట్ మహేష్ గారు, థ్యాంక్స్ లాట్. తర్వాత ఒక మనిషి సినిమాలో నటిస్తే హిట్ అని చెప్పి నాకు ఫస్ట్లో చెప్పారండి. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో విలన్ హీరోని హ్యాంగ్ చేయ ముందు ఒక ఆయన పరిగెడుతుంటాడు, సర్వేశ్వరరావు గారు అని. ఉన్నారా సర్వేశ్వరరావు గారు?
ఈయన లిటరల్ అటెండ్ అంటే ప్రొడ్యూసర్ డబ్బులన్నీ ఈయన దగ్గరే పెడతాడు, కానీ ఈయన ఎవరికి ఇవ్వడు. అదేంటో అదే అది కూడా అది నాకు తెలియదు, ప్రొడ్యూసర్ ఏమన్నా నాకు తెలియదు ఇది. బట్ నిజంగా ఇంత ట్రస్ట్ వర్తి పర్సన్ ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంటాం అనేది ఒక చాలా గొప్ప లక్షణం అండి. సో మంచి లక్షణం ఉందండి దీనికి, ఈయన మంచి లక్షణాలు అబ్బాయి. నేను ఇక్కడ పిలిచిన ప్రతి వాళ్ళకి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయండి. సో యాక్చువల్లీ ఫోగట్ టు టెల్ యూ దట్ వీళ్ళందరికీ చాలా మంచి లక్షణాలు ఉన్నారు. సో అందరూ మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిలే, లేడీస్ ఉన్నా అమ్మాయిలని వేసుకోండి ప్లీజ్. నా స్టాఫ్ ఎవరు లేడీస్ లేరు కాబట్టి అందరు ఏ. సో నిజంగా మీరు ఈ టీంకి ఇలానే ఉండాలి అండ్ సపోర్ట్ బ్లూ ప్లానెట్. థ్యాంక్స్ లాట్ అండి. సో అందరి ఫైట్ మాస్టర్స్ వెంకట్, వెంకట్ ఫైట్ మాస్టర్ నాకు లిటరలీ ఐ జస్ట్ కాల్ ఐ ఫీల్ హీ హాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్ లైఫ్. ఎందుకంటే పటాస్ సినిమాతోనే తనకి ఫస్ట్ టైం లైఫ్లో ఫుల్ ఫిల్మ్ కార్డ్ పడిందండి, సింగిల్ కార్డ్ పడింది పటాస్ సినిమాతో వెంకట్కి. సో ఆయనతో నాకు చాలా ఈజీగా ఉంటుందండి, మరి తనతో మాస్టర్తో మాస్టర్ నాకు నచ్చలేదు ఇంకా బాగా చేస్తే బెటర్ అనే అంత చనువు నాకుంది. సో థ్యాంక్స్ ఫర్ వెంకట్. అండ్ ఈ ఫిల్మ్లో బ్రిడ్జ్ ఫైట్ ఒకటి చేశారండి సతీష్ మాస్టర్. సో అండ్ హీజ్ అ న్యూ మాస్టర్ యాక్చువల్లీ. డ్రాగన్ సతీష్ అంటారండి, ఏమంటారు రియల్ సతీష్? ఓకే రియల్ సతీష్, ఆ ట్యాగ్ లైన్స్ నాకు తెలీదు. సో ఇట్ ఈస్ సతీష్. అండ్ ఓ మర్చిపోయాను, నా స్టాఫ్లో తిరుపతి ఈ సినిమా అంతా ఉన్నావు, తిరుపతి ఎక్కడ ఉన్నారా అబ్బాయి? దాదా సారీ సారీ అండి సారీ. వన్ 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 పర్సన్ దా తొందరగా వచ్చి, ఈస్ తిరుపతి మా డ్రైవర్, ఈస్ బిన్ దే త్రో. థ్యాంక్స్ అలాట్. తర్వాత ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై కొరియోగ్రాఫర్స్. నిజంగా పటాస్ తర్వాత చాలా బాగా డ్యాన్స్ చేశారు, ఎన్ని రివ్యూస్ వచ్చినాయి. థ్యాంక్స్ ఫర్ శోభి మాస్టర్ అండ్ జానీ మాస్టర్. అండ్ ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పప్పు. పప్పు ఎవరు అంటే సౌండ్ ఇంజనీర్, డబ్బింగ్ ఇన్ఛార్జ్ అండ్ సారీ శబ్దాలయాలో డబ్బింగ్ చెప్తుంటే డబ్బింగ్ ఇంజనీర్. ఈ సినిమాలో నిజంగా మా మిస్సెస్ కానీ మా ఫ్యామిలీ కానీ ఎప్పుడైనా చెప్తుంటారు ఇంకా డబ్బింగ్ ఇంప్రూవ్, ఇంకా బాగా చేయి, ఇంకా బాగా చేయి, ఇంకెందుకో ఎక్కడో మిస్ అవుతుందని ఎప్పుడు వాళ్ళ చిన్న ఫీలింగ్ ఉంటూ ఉండేది. బట్ ఈ ఫిలింలో నిజంగా లైక్ దే టోల్ మీ ఇలాంటి ఏమీ లేదు మాకు, యువర్ డబ్బింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అని కాంప్లిమెంట్ ఇచ్చారండి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పప్పు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ లైట్ మెంబర్, ద క్రేన్ డిపార్ట్మెంట్, ద సెట్స్ డిపార్ట్మెంట్, ద బాయ్స్, ద డ్రైవర్స్, ఎవ్రీవన్. ప్రతిరోజు సినిమాకి వెళ్ళిపోతుంటారు బట్ మీరు ఉంటేనే మా సినిమా సక్సెస్ అవుద్ది. ఎందుకంటే యు ఆర్ ద పిల్లర్స్ ఫర్ అ ఫిలిం, మీరు లేకపోతే మేము సినిమాలు తీయలేం. ఎవరు హీరో ఒకడు వచ్చి సినిమా చేస్తాడండి, ఎలా చేస్తాడు? అన్ని పనులు చేయలేడు కదా హీరో. సో ఇది దిస్ ఇస్ ద హోల్ యూనిట్ విచ్ హెస్ బిల్డ్ దిస్ ఫిలిం. సో మా అందరి తరఫున చాలా థ్యాంక్స్ టు ద ఆడియన్స్ అండి. వన్స్ అగైన్ మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ ఈ శ్రీరామనవమిని మాత్రం అండ్ ఈ ఉగాదిని నేను ఎప్పటికీ మర్చిపోనండి. థ్యాంక్స్ లాట్. ఈ మ్యాస్కెట్ అందరూ చెప్తున్నారు మర్చిపోయాను సారీ కాజల్. నాట్ దాట్ షీస్ బీన్ రియలీ సపోర్టివ్. లైక్ ఫారెన్లో చలేస్తుంటుందండి నిజంగా పాపం ఆవిడ, లైక్ యూనో బికాస్ ద సాంగ్స్ మూలంగా. సో వీ హ్యాడ్ టు వేర్ లిటిల్ బిట్ లైట్ క్లోత్స్. సో షూటింగ్ అయిపోవాలని చెప్పేసి అక్కడే ఉండి లేదు చేసేద్దాం అనే ఒక ఇదిలో, అదే జనరల్ షార్ట్ టు షార్ట్ గ్యాప్లో వెళ్ళిపోయి కూర్చుందాం అదంతా కాకుండా షీ వాజ్ దేర్, షీ వాజ్ వెరీ సపోర్టివ్ టు ద ప్రొడక్షన్ హౌస్ అండ్ టు ద హోల్ టీమ్. సో మీ మా అందరి తరఫున థ్యాంక్స్ లాట్ కాజల్ అండ్ ద లక్కీ గర్ల్ ఫర్ ద ఫిల్మ్స్. థ్యాంక్స్ లాట్ అండ్ మే దిస్ స్ట్రీక్ కంటిన్యూ టు యూ.